రాజు ఇక్కడున్నావా? చెప్పనా, ఇందాక మీ ఇంటికి వెళ్ళొచ్చాను. ఏం లేదు, కొంచెం అప్పు కోసం అని. ఇప్పుడా దొరకటం కష్టం అన్నా? ఎన్ని కష్టాలు పడాలి ఇంకా. బాబాయ్కి ఇలా కందిపప్పు ఇవ్వవా? ఏంటి మనిషి, కందిపప్పు తీసుకొస్తానని ఇంకా రావట్లేదు? ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, మీ నాన్న కందిపప్పు తీసుకొస్తాను వెళ్ళిండు, ఇంకా వస్తలేడు. నాన్న వస్తాడులే అమ్మా, ముందే టానిక్ తీసుకొని నీకు హెల్త్ బాగుండదు కదా. ఏంటమ్మా? మా అమ్మ. ఏరా బలాదూర్ తిరుగుడు అయిపోయిందా ఊరంతా? ఈ మధ్య మామయ్యకి బాగానే డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఊరుకో సిరి, నువ్వెప్పుడు మా అక్క దగ్గర ఇరికించడమే పని. ఏరా రాజు, కాలు చేతులు కడుక్కొని రా, భోం చేద్దాం. ఆకలిగా లేదులే బావా. ఏ వాడికి ఆకలి అయితే మనం అడిగేదాకా చూడలేంది. రండి, మీకు వడ్డిస్తా. రా మావయ్య. నానా. ఏంటమ్మా? సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయంటగా నానా. ఆ ఉంటాయి తల్లి. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కాబట్టే సిటీ అంటారు. అయినా నీకెందుకే సిరి? మేము సిటీకి వెళ్ళి బతుకుదాం అనుకుంటున్నాం రా. ఏంటి, హైదరాబాద్దా బిల్డింగ్లు చూడ్డానికా? అది కాదురా, అక్కడే ఏదో ఒక పని చేసుకుని బతుకుదాం అనుకుంటున్నాం. హైదరాబాద్ మన ఊర్లా కాదక్కా, పని సంగతి అట్టుంచు. అక్కడ అసలు మనలాంటి మనుషులు బతకగలరా? అక్కడ ఎంతమంది బతకట్లేదురా, అందరిలాగా మేము కూడా ఏదో ఒక పని చేసుకొని బతుకుతాం. ఏం బావా, అక్క చెప్పేది నిజమేనా? అవునరా రాజు, ఇక్కడ పని దొరకట్లేదు, అట్లానే అప్పు కూడా దొరకట్లేదు. పని చేయకుంటే తిండేలారా? అది కాదు బావా, సిటీలో మన ఊర్లా కాదు బావా. అక్కడ బిల్డింగ్లే చాలా పెద్దగా ఉంటాయి, మనుషులంతా కఠినంగా ఉంటారు బావా. అరే మనూరంత కఠినమైన మనుషులు ఎక్కడుంటారా? మీ ఇష్టం బావా, అక్కడ చాలా కష్టాలు పడి ఎందుకు సిటీకి వచ్చామని బాధపడతారు చూడు. బామ్మర్దులు బావ మంచి కోరుతారా? నువ్వేంట్రా శాపనార్థాలు పెడుతున్నావు? అయినా మేము నాలుగు మెతుకులు తినడు నీకిష్టం లేదా? ఓర్చుకోలేకపోతున్నావు? అయ్యో అది కాదక్క, నా మాట వినక్క. అర్థమవుతుంది నీ మాటలను బట్టి. అక్క మీ నాశనాన్ని నేను ఎందుకు కోరుకుంటానక్క? అరే మీ అక్క అలాగే అంటుందిలేరా, కానీ పరిస్థితులు అలా ఉన్నాయిరా, ఏం చేస్తాం? సరే బావా, ఎలాగో వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సరేరా. ఏ పిచ్చి, నువ్వు జూ పార్క్ వెళ్ళకే? ఎందుకు మావయ్య? నువ్వు కూడా కోతనుకుని జూలో పెడతారు. మీ
మీ మామయ్య సరదా చేస్తారులే అలా. ఈవినింగ్ ఏదైనా ప్లాన్ చేద్దామా? ఓకే, ఎక్కడికి వెళ్దాం? పబ్కి వెళ్దామా? కార్పిడియం. ఆ ఓకే, ఇవ్వండి. సరే ఇవ్వండి. దేవుడు చల్లగా చూడా, మీకు కూడా దేవుడు చల్లగా చూడా. ఆ దేవుడు చల్లగా చూడా నీకు. హలో, ఎక్స్క్యూజ్ మీ. తీసుకోండి. నిన్నుండే నువ్వు రెండు చల్లగా ఉండాలి, నువ్వు కూడా. థ్యాంక్ యూ. ఏయ్, ఇలా రావే. ₹10 ఇస్తా, వస్తావా? ఇస్తావా ముద్దు? చీ, మీరు అసలు మనుషులేనా? మీకు మానవత్వం ఉందా? మాకై ఏమీ లేవు, ఉన్నది ఒక్కటే. దీని అందం ముందు ఆడది కూడా పనిచేయదన్నా. ఏముందరా? ఎంత? 100, 300, 500? చెప్పు, ఇస్తా. నేను అలాంటి దాన్ని కాదు. మాలో కొంతమంది చేసే తప్పులకు మమ్మల్ని కూడా నిందిస్తున్నారు. బ్రతకడానికి ఏ ఉపాధి లేక, మాకెవ్వరు ఏ పని ఇయ్యక ఇలా మేము భిక్షాటన చేసుకుంటున్నాం. మమ్మల్ని ఇలా కూడా బతకనివ్వరా? కొన్ని దేశాల్లో మా జాతిని గౌరవిస్తారు, కొన్ని దేశాల్లో మా జాతిని దేవుళ్ళుగా కొలుస్తారు. చీ, ఇక్కడ పుట్టిన పాపానికి మీలాంటి వాళ్ళతో మాటలు పడుతూ కుమిలిపోతున్నాం. అటు బ్రతకలేక ఇటు చావలేక మా ఇజ్రాయల్ అందరు ఏకమై ఐకమత్యంతో బ్రతుకుతున్నాం. మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వరా? సొల్లంతా నాకెందుకే? ఇస్తావా ఇవా? అమ్మా, నాశనమైపోతారా? సర్వనాశనమైపోతారు. రే, బయటది మిస్ అయిందని అనుకుంటే లోపల 2 బందరు లడ్డూలు దొరికేరా? నాకు అవి తినాలని ఉందిరా. మేమున్నాం కదన్నా. నువ్వు కానీ అన్నా, నువ్వు తినన్నా, కాస్త మిగిలితే మాకు కూడా పెట్టు. ఏయ్, పని చూసుకో. ఇంకేంటి? మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ. ఏ ఎవడ్రా?
నాన్న. అమ్మా ఏమా, చూసుకొని బండి నడపచ్చు కదా. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? అది కాదండి, రోడ్డు మీద బండి చూసుకొని నడపాలిగా. ఏంట్రా ప్రాబ్లం ఏంటి? ఏం లేదక్క, అడుక్కునే వాళ్ళు. హే, మాటలు మర్యాదగా రాని. నీకేంట్రా మర్యాద? కార్ కింద పడి డబ్బులు అడుక్కునే ప్లాన్ చేశారా? నేను అలాంటి కాదండి. అంటే నీ పిల్లమ్మ అలాంటిదా? మాటలు మర్యాదగా రానివ్వండి. లేకపోతే ఏం చేస్తావు? లో క్లాస్ ఫెలో. అది కాదమ్మా, బండి కింద పడి మా ఆయనకి ఏమైనా అయితే? చావలేదు కదా. అయినా లో క్లాస్ వెళ్తే మనకెందుకు అక్క? గెట్ ఇన్ ద కార్. మిమ్మల్ని ఏం లావండి, మా కర్మకు మేము అనుకోవాలి. ఈ సిటీ మనుషులు ఏంటండి, కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా. పట్నంలో వాళ్ళ ననేముందే, వాళ్ళ డబ్బే అలా మాట్లాడిస్తుంది. ఆకలేస్తుందమ్మా, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం. మన దగ్గర డబ్బులు లేవు కదా బిడ్డ. ఒసే పిచ్చిదానా, పట్నంలో బువ్వకు డబ్బులు అడుగుతారు కానీ నీళ్ళకి డబ్బులు ఎవరు అడగరే. పదండి పదండి, నీళ్ళు తాగుదాం, కడుపు నిండా తాగండి. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కమ్మా. ఏంటో, నిన్ను కట్టుకున్న నుంచి నాకు ఆ కష్టాలు తప్పవా? బాధపడకండి, కష్టాలు ఎల్లకాలం ఉండవు, మనకు మంచి రోజులు వస్తాయి. రేయ్, ఎవర్రా నువ్వు? ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? మేమేదో సిటీకి బతకడానికి వస్తే మమ్మల్ని ఏదో పగపట్టినట్టు. అసలు మేమేం పాపం చేశాం? నువ్వు బ్రతుకు సావు నాకెందుకు? అయినా మీకు ఇక్కడ పడుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఈ ఏరియాలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు, కొంపదీసి మీరేనా? ఎల్లా ఉంటారా? అమ్మ చూడండి, మేము అలాంటి వాళ్ళం కాదు, మాకేం తెలియదు. బతుకు తిరుగు కోసం పట్నం వచ్చాం, మేము దొంగతనాలు చెయ్యం బాబు. పనంటే ఆ పని కూడా చేస్తారా? ఆడపిల్లతో మాట్లాడే మాటలేనండి.
మీకు దండం. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, చూద్దాం పదండి. మీకు దండం పెడతారు, కావాలంటే మేము సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం రా, మమ్మల్ని వదిలేయండి రా. మన్న జోలికొస్తే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? రేప్ చేస్తాడు. ఎవరు పట్టించుకోవట్లేదండి. అక్కడ ఏదో జరుగుతుంది, చూద్దాం పదండి. రాజు 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 అయ్యో రాజు. అక్క అక్క నేను చెప్తూనే ఉన్నా, మీరేదో బాగుపడిపోతారని కాదక్క, బాధపడకూడదని. మనసు లేని మృగాలు, ఒక్కడంటే ఒక్కడైనా మిమ్మల్ని కాపాడడానికి వచ్చాడా? వీడు చూడు, యూట్యూబ్లో వీడియోలు పెట్టడానికి ఎలా వీడియోలు తీస్తున్నాడు. అదే సిచ్యువేషన్, వీడు అక్కకో చెల్లికో తల్లికో వస్తే అదే వీడియోలు పెడతాడేమో. Oh.
మన దేశానికి స్వతంత్రం వచ్చిందని జెండాలు ఎగరేసి పండగ చేసుకునే మనం, మన కళ్ళెదురుగా అన్యాయం జరిగితే మాత్రం ఎవరు పట్టించుకోరు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసే మనం మన చుట్టుపక్కల ఉన్న ఆడపడుచుల్ని ఆకలి చూపులు చూస్తున్నాం. ఈ కామాంధ్ర కొడుకుల్ని ఆడదాన్ని చూస్తే పసిపాపైనా పదహారేళ్ల పడుచైనా చివరికి ముసల్దైనా ఈ కామతో చెప్పేస్తున్నారు కొడుకులు. ఇలాంటి మానవ మృగాల్ని అంగాలు నరికి చంపేస్తేనే స్వతంత్రం వచ్చాడు. ఈ అడవిలో వద్దక్క, మన ఊరు వెళ్ళిపోదాం, పదండి. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లని మహాత్ములు చెప్పారు. కానీ ఒక ఆడపిల్ల పట్టపగలు కూడా ఒంటరిగా తిరగలేని దిక్కుమాలిన సమాజంలో సిగ్గు విడిచి కళ్ళు మూసుకొని ఉన్న ఒక శవంలా బ్రతికేస్తున్నాం. గంజాయి మత్తులో మానసిక శారీరక వికలాంగులు కూడా బలి చేస్తున్నారు. అయినా వీళ్ళ వెనక డబ్బు పలుకుబడి ఉంటే చాలు, వీళ్ళకి ఏ శిక్ష వేయరు. ఎప్పటికీ పేదవాడే బలిపశువు అవుతున్నాడు. ఇది నిజం, నిజం, నిజం. జై హింద్, జై హింద్, జై హింద్.